ప్రైజ్ ది లార్డ్. ప్రభు బిడ్డలారా, బైబిల్ విశ్లేషణలో మనం ఉన్నాము. బైబిల్లోని నిర్గమకాండము విశ్లేషణకు చేరుకున్నాం. నిర్గమకాండంలో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ 40 అధ్యాయాల విశ్లేషణ 5 భాగాలుగా మనం చేయగలం. గతంలో కూడా ఇది మనం విన్నాం, మరోసారి మీ జ్ఞాపకానికి తేవాలని. మాటి మాటికి ఇవి తెలుసుకుంటూ ఉంటుంటే మన మనసులో స్థిరపడిపోతాయనే ఆశచేత నేను మరే మరీ పదే పదే ఈ మాటలు మీ గమనానికి తెస్తాను. ఈ 40 అధ్యాయాలలో 1 నుంచి 11 అధ్యాయాల వరకు ఏమి నేర్చుకున్నాము? మోషే నియామకము, ఆ తర్వాత 9 తెగుళ్ళ వరకు ఉన్నాయి. 9 తెగుళ్ళు ఈ మొదటి 11 అధ్యాయాలలో ఉన్నాయి. 12 అధ్యాయం చాలా కీలకమైనది. ఇది 10 తెగులుకు సంబంధించింది. ఇందులోనే ప్రభు నేర్పిన ఒక ఆచరణయుక్తమైన అంశం పస్కా అనేది 12 అధ్యాయం యొక్క ప్రాముఖ్యత. గతంలో నేను చెప్పినట్టుగా ఆదికాండం 12 అధ్యాయం ఎంత ప్రాముఖ్యమైందో, నిర్గమకాండంలో కూడా 12 అధ్యాయం అంత ప్రాముఖ్యమైనది అని గ్రహించుదాం. ఇకపోతే 13 అధ్యాయం నుండి 18 అధ్యాయం వరకు సీనాయికి ప్రయాణం, సీనాయి ప్రయాణం. 19 అధ్యాయం నుండి 24 అధ్యాయం వరకు సీనాయి దగ్గర దేవుడు వారికి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రము. ఇకపోతే 25 అధ్యాయం నుండి చివరి అధ్యాయం 40 అధ్యాయం వరకు కూడా ప్రత్యక్ష గుడారము, దాని ప్రాముఖ్యత, ఎలాగ నిర్మించాలి అనేది ఈ 40 అధ్యాయం వరకు ప్రభు తెలిపినాడు. అంతటితో నిర్గమకాండం ముగుస్తుంది. ఈ 40 అధ్యాయంలో ప్రత్యక్షపు గుడారాన్ని తెలిపిన తరువాత అందులో చేయవలసిన ప్రక్రియలు, యాజకత్వం, బలులు, పండుగ ఆచార పద్ధతులు అన్నిటినీ వివరించడానికి ఒక ప్రత్యేకమైన గ్రంథంగా బైబిల్లో వ్రాయబడింది. దాన్నే లేవీయ కాండము అంటారు. మరో మాట, 19 అధ్యాయం నిర్గమకాండం నుంచి లేవీయ కాండం చివరి అధ్యాయం వరకు కూడాను దేవుడు మోషేకు ఈ సీనాయి కొండ మీద ఇచ్చిన మాటలు అని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి. అంటే సీనాయి కొండ మీద లేవీ కాండం కూడా చెప్పినట్టే, మర్చిపోకండి ఈ మాట. ఆ రీతిగా ఈ నిర్గమకాండము 5 భాగాలుగా విభజించి విశ్లేషించినాం, ధ్యానం చేస్తున్నాం. ఇది మాటి మాటికి నేను చెప్తూ ఉంటాను, ఎందుకంటే మీ జ్ఞాపకానికి రావాలి. ఇది పదే పదే చెప్తుంటే మర్చిపోరు మీరు. రోజు వింటుంటూ కూడా చాలా ఉపయోగకరం. చెప్పబోయే వర్తమానానికి ఇది పునాదిగా జ్ఞాపకం పెట్టుకోండి. అందులో వివరాలకి వెళదాం. దేవుడు అట్టి కృప మనకిచ్చును గాక. ఈరోజు మనం ఎక్కడున్నామంటే 11 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం, మోషే నియామకం, ఆ తర్వాత 9 తెగుళ్ళు వివరంగా తెలుసుకున్నాం కదా. 12 అధ్యాయంలో 10వ తెగులు జ్యేష్ఠ కుమారుని మరణం, దానికి అనుబంధమైన దేవుని ప్రణాళిక పస్కా అనేది చాలా వివరంగా నేర్చుకున్నాం. ఆ తర్వాత 13 అధ్యాయం నుండి 18 వరకు సీనాయి ప్రయాణంలో ఉన్నాం. ఈ సీనాయి ప్రయాణం తర్వాత ధర్మశాస్త్రం, ప్రత్యక్ష గుడారాన్ని వివరంగా నేర్చుకుందాం. ప్రస్తుతం మనం ఎక్కడున్నామంటే బైబిల్ విశ్లేషణలో నిర్గమకాండంలో 3వ భాగమైన 13 అధ్యాయం నుంచి 18 అధ్యాయం వరకు కల ఐగుప్తును విడిచిన ఇస్రాయేలీయులు సీనాయికి చేరుకుంటున్నారు. ఇంకా చేరలేదండి,
సీనాయికి చేరుకుంటున్నారు. ఆ సీనాయికి చేరిన తరువాత ధర్మశాస్త్రము ప్రత్యక్షపు గుడారం. వీరు సీనాయికి చేరే ఆ సందర్భంలో 7 అనుభవాలు దేవుడు వారికి నేర్పించినాడు. ఆ 7 అనుభవాలను మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 7 మొదటి అనుభవమైన ఎర్ర సముద్రమును దాటుట బాప్తిస్మ సాదృశ్యము అని లోగడ క్లాసులో మనం విన్నాం. ఇది మొదటి అనుభవం 7. ఐగుప్తును విడిచిన తరువాత సీనాయి చేరే వరకు గల 7 అనుభవాలలో మొదటి అనుభవం ఎర్ర సముద్రమును దాటుట అనగా బాప్తిస్మ అనుభవం. ఇక మిగిలి 6. ఈ 6 వెళదాం. ఈనాడు 2 అనుభవానికి వెళదాం. ఆ 2 అనుభవం ఏంటి అనంటే, వారు ఎర్ర సముద్రమును దాటిన తరువాత దాహమును కొనిరి అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఇది 2 అంశం. ప్రజలు దాహమును కొనుట, దాహము అనేది 2 అంశం. 3 అంశం మారా అనుభవానికి వెళ్ళటం. 4 అంశం ఏలీము అనుభవానికి వెళ్ళటం. 5 అంశము సీను అరణ్యములో మన్నా అనుభవానికి వెళ్ళటం. 6 అంశము రెఫిదీములో బండ నుండి నీళ్లు పొందటం. 7 అంశము అమాలేకీయులతో యుద్ధం. ఆ తరువాత సీనాయికి చేరారు. ఈ 7 అనే సంపూర్ణ సంఖ్య గల అనుభవాలతో సీనాయి చేరిన తరువాత సీనాయి కొండ మీద దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు మధ్య అవినాభావ సంబంధం, కలిసిన సంబంధం, సంబంధ బాంధవ్యం రూపానికి వారికి ధర్మశాస్త్రం ఇచ్చి, ప్రత్యక్షపు గుడారం ఇచ్చి, తన పక్షాన దాసులైన లేవీయులను, యాజకులను, ప్రధాన యాజకుని ఇచ్చి సంబంధాన్ని దేవుడు తన ప్రజలతో పెట్టుకున్నాడు. ఇది నిర్గమకాండము, లేవీకాండము కలగలిపిన సారాంశం. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? నిర్గమకాండములోని 5 అంశాలలో 3 అయిన 13 నుంచి 18 ఇస్రాయేలీయులు ఐగుప్తును విడిచి సీనాయికి వెళ్ళే ప్రయాణంలో మొదటి అనుభవం దాటి 2 అనుభవానికి వచ్చాం. మొదటి అనుభవము ఎర్ర సముద్రాన్ని దాటాం. 2 అనుభవము ఆ దాహము కొనుట. ఆ దాహము అనేది ఏంటో ఈ క్లాస్లో ప్రభు మనకు తేటగా నేర్పునుగాక. చిన్న ప్రార్థన. ఘనమైన తండ్రి, ఈ 7 అనుభవాలలోని 2 అనుభవమైన దాహం వివరణ మేము నేర్చుకోవటానికి సహాయం చేయండి. అనేకులు ఆసక్తి కలిగి ఆత్మీయ దాహం, వాక్య దాహం ఈ చివరి దినాలలో కలిగిన వారై టీవీ చుట్టూతో కూర్చొని కుటుంబంగా, భార్యాబిడ్డలుగా, తల్లిదండ్రులుగా, దైవ సేవకులుగా, సంఘముగా వాక్యాన్ని గ్రహించి మేలు పొందినట్లు అనేకులను సమకూర్చండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి మాకు ఈ క్లాస్ రూమ్ ఆశీర్వాదకరముగా చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ 2 అనుభవము ప్రజలు దాహమును కొనిరి అనేది. కాబట్టి ఈ ప్రయాణంలోని 2 అనుభవంలో ఈ క్లాస్లో మనం నేర్చుకోవటానికి ప్రభు కృపనిచ్చునుగాక. దాహము కొనుట. ఏంటండి ఈ దాహం? ఎందుకండి ఈ దాహం? ఈ దాహం అంటే ఏంటండి? 2 అనుభవము ప్రజలు దాహము గొనిరి. దేవుని వాక్యంలో రెఫరెన్స్ కావాలంటే మనం ఇక్కడ గ్రహించవచ్చును. 15:22 నేను మీ కొరకు చదువుతానండి. నిర్గమకాండము 15:22. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. వారికి నీళ్లు దొరకలేదు. 3 ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తున్నాం. దాహం కొరకు ఆశపడుతున్నారు. ప్రభువులారా, దాహము అనేది
దేవుని వాక్యంలో ఆత్మీయంగా ఎంతో లోతైన మర్మములను మనకు బోధిస్తుంది. కడకు ప్రభు అయిన యేసయ్యే నేను తప్పికొనుచున్నాను అన్నాడు కదా సిలువలో. కనుక దాహం అనేది ఇది ఆత్మీయ అనుభవంగా పరిగణించాలి. ఈ దాహం ఆత్మీయ ఎదుగుదలకు అవసరమైన ప్రత్యేక అంశం. ఆత్మీయ దాహం అనగా దేవుని వాక్యము కొరకైన అపేక్ష, ఆశ, తృష్ణ. అందుకే దేవుని వాక్యంలో కీర్తనకారుడు అంటాడు కదా 42:1 దేవుని వాక్యం ఏం సెలవిస్తుందండి? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా ప్రభువా నేను నీ కొరకు ఆశగొని ఉన్నాను. నేను చదువుతానండి ఈ మాట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీ కొరకు అనేక దాహాలు ఉంటాయి. లోకస్తులకైతే ధన దాహం, కులదాహం, ఆస్తి పాస్తుల దాహం, నేను మేము నా వాళ్ళు ఎదగాలి, వెనకేసుకోవాలి, ఓ ఎన్నెన్నో చెప్పొచ్చు. కానీ ఆత్మీయంగా ప్రభు బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యము కొరకైన దాహము లేని ఎడల మనం దేవుని బిడ్డలము కానేరము, విశ్వాస్యతలో ఎదుగనేరము. దేవుని వాక్యమే మన ఆధారం, ఆయువు పట్టు, ఆత్మీయతలో అభివృద్ధికి కీలకాంశమని మర్చిపోకండి. వాక్య దాహం ఈ దినాలలో అసలు శిష్యులైన విశ్వాసి సంఘములో ఉన్నాడు అంటే ఆ సంఘములోని విశ్వాసికి 3 అంశాలు ఖచ్చితంగా అక్కర కలిగి ఉండాలి. అది దేవుని వాక్యంలోనే మనం నేర్చుకుందాం. ఈ 3 కూడా దేవుని వాక్యముతో ఉన్న అనుసంధానమైన అనుభవాలు. ఏంటండి ఈ 3? 1, పేతురు అపొస్తల కార్యంలో 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటికి వెళుతాడు. పిలిపించుకుంటాడు కదా కొర్నేలి, అయ్యా నాకు ఈ దర్శనం వచ్చింది, వివరించి చెప్పండి, నీ దగ్గరికి మనుషులను పంపి ఈ మర్మం ఏంటో తెలుసుకోమన్నాడండి, దయచేసి మాకు చెప్పమని కొర్నేలి మనుషులను పంపించినట్టు మనకు తెలుసు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అప్పుడు చాలా బిజీగా ఉన్న పేతురు దేవుని మాటలకు లోబడాలి కదా అని ఆ గ్రామాన్ని వదిలిపెట్టి అక్కడ సీమోను, చర్మకారుడైన సీమోను ఇల్లు వదిలిపెట్టి ఆ ప్రాంతం వదిలిపెట్టి కొర్నేలి ఇంటికి వచ్చినట్టుగా ఆ కొర్నేలి ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి కైసరయ్యలో ఉండెను, కైసరయ్యకు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి, సందర్భం కాదని సమయాన్ని బట్టి దాటిపోవాల్సి వస్తుంది. ఒక దర్శనం ప్రభు ఇస్తే మనం ఎంత బిజీగా ఉన్నా, ఆదాయపరంగా ఉన్నా, వెరీ గుడ్, వెల్ ఎస్టాబ్లిష్డ్, బాగా ఉన్నానండి అని అనుకున్నా దేవుని మాటకు లోబడి దాన్ని విడిచిపెట్టి పరిగెత్తాలి. నేను నేర్చుకున్న పాఠం అది. పిలుపు కదా, కైసరియ ప్రాంతంలో బిజీగా ఉజ్జీవ సభలు పెట్టేంత అనుభవంతో ఉన్నా కూడా ఆ సమరయ ప్రాంతానికి ఆయన సేవ చేసే ఆ దినాల్లో దేవుని దూత ఏమన్నాడండి, నువ్వు వెళ్ళి అరణ్య మార్గాన పో, కందాకే రాణి క్రింద ఉన్న నపుంసకుడు రథంలో వస్తున్నాడు, కలుసుకో, వాక్యం చెప్పు, బాప్తిస్మి, పని ఉంది ముందు అనేసరికి ఆ సమరయను, ఆ బిజీ స్కెడ్యూల్ని, ఆ మనుషుల్ని వదిలిపెట్టి అరణ్య మార్గంలో, సాదా సాఫీ రోడ్డు కూడా కాదు, ఎట పోయేది అనుకోలే, ఎట వదిలిపెట్టేది అనుకోలే, పరిగెత్తుకుని వెళ్ళిపోయినాడు. అది దేవుని వాక్యములోని సత్యం. నేను తిష్టేసి కూర్చుంటాను, నేను వదిలిపెట్టకూడదు, ఇక్కడే ఉండటానికే పంపించాడు అనుకోకండి. దేవుడు మనలను స్థిరపరిచి ఒకే చోట ఉండటానికి సింహాసనం వేసి పేటేసి పీఠం వేసి కూర్చోమని ఎక్కడ చెప్పలే. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సకల ప్రజలకు ప్రతి చోట నీవు నాకు సాక్షిగా ఉంది. ఆయన చెప్పే మాటలు, ఆయన ఇచ్చే ప్రమోషన్, ఆయన వెళ్ళమన్న చోటు, అధికమైన అధికమైన లోతైన అనుభవానికి పంపినప్పుడు లోబడి దేవుని సేవలో ఎదగటమే
దైవజనుని ప్రత్యేక కర్తవ్యం గమనించండి. సత్యాలు ఉన్నాయి, అందుకని అంటారు ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయంలో మీరు ఈ మన్యము చుట్టూ తిరిగినది చాలు, నువ్వు వెళ్ళండి ఇక ముందెంతో ప్రయాణం ఉంది అని 2వ ఉపదేశంగా మోసే చేత దేవుడు అనుగ్రహించాడు కదా. కాబట్టి ప్రియులారా, లెటస్ గో టు ద నెక్స్ట్ హైరార్కియల్, నెక్స్ట్ హయ్యర్ స్పిరిచువల్ హైరార్కీ స్టేటస్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. తప్ప టే ఉంటానని కుపస్థ మండుకాలం కాం, ఎక్కడ వేసిన గొంగళలం కాం. అభివృద్ధిలోనికి వచ్చే దైవజనులం. ఇక్కడ నేను ఈ మాట ముగిస్తాను. మనం దాహము, ఆకలి, దేవుని కొరకు తృష్ణ అనే అనుభవానికి రావాలంటే 3 అంశాలు మీ జ్ఞాపకానికి తెస్తాను. 1, పేతురు వలె పరిగెత్తి ఆయన మాటకు లోబడి కొర్నేలి ఇంటికి వచ్చినట్టుగా 10వ అధ్యాయం అపొస్తలుల కార్యంలో చూస్తాం. పేతురు రాగానే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నారు, అది ప్రాముఖ్యమైన అంశం. నేను చదువుతున్నానండి, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 31వ వచనం నుండి నేను చదువుతున్నాను. కొర్నేలి నీ ప్రార్థన వినబడెను. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయం 31 నుంచి 33. దయచేసి రాసుకుని ఇంటి దగ్గర కూడా జాగ్రత్తగా గమనించి చదువుదాం. నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురును మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పెను. వెంటనే నేను నిన్ను పిలిపించి తిని, అయ్యా పేతురు గారు, నా మనుషుల్ని నీ దగ్గరకు పంపి ఆ దేవుని మాట అని నీ దగ్గరికి మనుషులు పంపించానండి. తర్వాత మీరేసారండి, నీవు వచ్చినది మంచిది. దేవునికి స్తోత్రం. ప్రభువుకు లోబడితే మన పెద్ద బిజీ స్కెడ్యూల్ అయినా ఖాతరు చేయకుండా నా అంతటికంటే ఇంతటికంటే ఆయన చెప్పిన మాట శ్రేష్టం, ముఖ్యం అని రాగలిగితే దేవుడు మనకిచ్చే సర్టిఫికేట్ ఏంటంటే మంచిది, ఇట్ ఈస్ గుడ్ యు హ్యావ్ కమ్, మంచిది. తర్వాత జాగ్రత్తగా గమనించండి, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ఈ మాట నేను మరలా చదువుతాను, గమనించండి. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ, ఆజ్ఞాపించినవన్నీ అన్నీ ఒక్కటి కూడా వదిలిపెట్టవండి, వినుటకై అన్నీ వింటాం. 10ని 11వ దానికి తూగి, 12వ దీని 13 14 ఇంకొక సల్లంగా నిద్రగొట్టి, 15 16 ఇష్టం లేకుండా విని, 18 20 పోనీలు అనుకొని నువ్వు ముగించేసరికి ఆమెను అంటానికి రాలా మేము. అన్నీ తేటగా వింటాం. అంతేకాకుండా మేమందరం దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాం. నేను చూసి కాదు, దేవుడు మీకు వర్తమానం ఇచ్చి పంపించినాడు. ఆ దేవుని వర్తమానానికి మేమందరం కూడి ఉన్నామయ్యా, అయ్యగారు దైవజనుడా అని వారు పలికిన మాటలు ఎంత శ్రేయస్కరమైనవో. ప్రభు బిడ్డలారా, ఈ మాట మరలా మరలా ధ్యానం చేసి, మరి ముఖ్యంగా ఆదివారం ఆరాధనకు వెళ్ళేటప్పుడు లేదా మధ్యవారాల్లో సంఘ కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు దైవజనుడు బోధించే బోధకు మన రియాక్షన్, మన స్పందన ఏ రీతిగా ఉండాలో అనేది గ్రహించటానికై ఈ మాట పదే పదే చదువుకొని దేవుని మందిర ఆవరణలో అడుగు పెడదాం. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. నేను ఆకలి కొని ఉన్నాను, నేను దాహము కొని ఉన్నాను, దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్టుగా నేను నీ వాక్యమును ఆశిస్తున్నాను అని చెప్పటం కంటే కూడా ఆసక్తితో కూడిన సిద్ధపాటు చాలా ముఖ్యం. ఎప్పుడైతే సిద్ధపాటుతో దేవుని ఎదుటున్నాను అని కూర్చొని వాక్యం వింటామో దేవుడు మనతో మాట్లాడతాడు. ఈయన చెప్తుంటాడా, మామూలే కదా చెప్పుకొని అని తెలుసు కదా. ఇది దీని మీద ఎన్నోసార్లు నేను కూడా వాక్యం చెప్పినోడేగా. ఇంకొందరు ఏమంటారు తెలుసా, దీనికి ఇంకొక పాయింట్ కలుపుకుంటే భలే ఉండేదండి, ఆయన కంప్లీట్గా చెప్పలేదండి. ఎన్ని రకాల వ్యాఖ్యానాలు, తత్ఫలితంగా వ్యక్తిగతంగా ఎదగలేకున్నాం, కుటుంబంగా ఎదగలేకున్నాం, సంఘముగా ఉన్నత ఆత్మీయ స్థితికి రాలేకున్నామని నేను మనవి చేసి చెప్తున్నాను.
దాహము కొనిన ప్రతి విశ్వాసి కూడా ఏ మాట చెప్తాడండి? ఖచ్చితంగా ఏ మాట చెప్తాడు? ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ. దైవజనుడా, బైబుల్ చదివావు, వాక్యం చెప్తున్నావు, నువ్వు చెప్పబోయే మాటలకి మా స్పందన ఏంటి తెలుసా? వినుటకై మేమందరం దేవుని ఎదుట కూర్చున్నట్టుగా నీ ఎదుట కూర్చొని ఉన్నావన్నే చెప్పు. ఏది చెప్పినావు మేము వింటాం, ఒక్క మాట కూడా తప్పిపోకుండా వింటామనే సిద్ధపాటు దాహము కొనిన వానికి అవసరము. ఇది మొట్టమొదటి అంశము. మూడు అంశాలు చెప్తానన్నానా? ఇది మొదటి అంశం. అపొస్తలుల కార్యములు 10:33 మనం ఇప్పుడు చదువుకున్నట్టుగా సిద్ధపాటు, దేవుని ఎదుట కూర్చుని ఉన్నట్టుగా. బోధకుడా, నీ ఎదుట కూర్చుని ఉన్నావు, పాస్టర్ గారు నీ ఎదుట కూర్చొని ఉన్నావండి అని చెప్పండి. నీవెంత ఆశీర్వదించబడతావో. నిర్లక్ష్యమా? ఓ, దాని ఫలితం ఎంతో నష్టమని కూడా నేను చెప్పక తప్పదు. కనుక ఇది నంబర్ వన్, దాహము కొనిన వానికి ఉండవలసిన మొదటి అంశం. ఇప్పుడు రెండో అంశానికి వెళదామా? ఆదికాండము 31:16 నేను చదువుతానండి, మీరు దయచేసి మీరు కూడా తీసి ఈ మాటలు గమనించండి. ఇది కుటుంబ పరంగా తీసుకోండి, సంఘానికి విశ్వాసికి కలగలిపిన పరంగా తీసుకోండి. చాలా ప్రాముఖ్యమైన అంశాలు ఏమని రాయబడి ఉన్నాయి ఇక్కడ అంటే, ఆదికాండము 31:16 దేవుడు మా తండ్రి నీ యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునై ఉన్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లెల్లా చేయుదము అని ఉత్తరమీయగా, యాకోబు లేచి తన కుమారులను తన భార్యలను ఒంటెల మీద ఎక్కించి కనాను దేశమునకు తన తండ్రి అయిన ఇస్సాకు వద్దకు వెళ్ళుటకు ప్రయాణం ఆయను అనేది నేర్చుకుంటున్నాం. ఇక్కడ అంశం ఏంటంటే, ఈ యాకోబు మామ దగ్గర ఉన్నాడని మనకు తెలుసు, నష్టపరిచాడు, ఇవ్వవలసింది ఇవ్వలేదు, అప్పటికి యాకోబు పిల్లలు. ఇప్పుడు చిట్ట చివరికి ఏమన్నాడంటే వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయండి. యాకోబు తన కలిగిన నష్టం అంతటినీ బాధపరుచుకుంటూ నొచ్చుకుంటూ అక్కడే ఉన్నాడు. మా అమ్మన్న ఉంటే చెప్పుందును, చూడమ్మా నీ అన్నదమ్ముడు నాకు ఇటు చేస్తున్నాడు అని. మా అమ్మ కూడా లేదుగా, వదిలిపెట్టి పరిగెత్తి పారిపోతున్నాయి, ఎవరు లేరు నాకు దిక్కు అని తనకై తాను నొచ్చుకుంటూ బాధపడే సమయాన దేవుడు చూస్తున్నాడు. మర్చిపోకండి, మన బాధలు వేరే వాళ్ళకి చెప్పుకోలేకపోయినా దేవుడు మన మనసు ఎరిగిన వాడు, మనసిచ్చిన వాడు. తన సొంత భార్య చేతిని ఈ మాటలు మాట్లాడినాడు. రాహేలు తన భార్య ఏమని చెప్తుందండి? 14:14 చూడండి, అందుకు రాహేలును లేయాయు ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి? అతడు మమ్మను అన్యులుగా చూచుటలేదా? అతడు మమ్మ అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తుగా తినివేశాను. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తీసివేసిన ధనమంతయు మాది మా పిల్లలదయ్యా. ఏమండే బయలుదేరిదాం, వెళ్ళిపోదాం పదా. దేవుడు ఈ మాట ఇక్కడ ప్రస్తావించారు చూడండి, ఆశ్చర్యం. ఏమండి, దేవుని మాటలు భార్యాభర్తల మధ్యలోనికి తేబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నారు ఈ భార్య, ఏది దేవుడు మీకు చెప్పాడో అయ్యా తప్పకుండా చేస్తాం, మనము దోపుకు గురయ్యాం, మన బిడ్డల ఆస్తి దోపుకు గురయ్యింది, చాలు నష్టమేదో నష్టం, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, ఇంకా నష్టపడక్కర్లేదు, దేవుడు నీకేం చెప్పాడో అది చేద్దాం పద. మనం దోపుకు గురై నష్టపడింది అంతటినీ సమకూర్చే దేవుడు మనకున్నాడు పద అని దేవుని మాటలకు ఏకీభవించి చేయబోయే కార్యానికి ఆమెనని చెప్పగలిగే భార్యగాని ఉంటే, కుటుంబంగా బిడ్డలకు కూడా పోగొట్టుకుని నన్ను సమస్తమును కూడా తిరిగి సంపాదించుకోగలిగే అనుభవానికి వస్తాం. దేవుడు నీ చెప్పాడండి యాకోబు గారు, నా చెప్పాడు, నీ చెప్తే చెప్పాడు, చేసుకోవయా, మా నాయన నాకు కావాలి, మేము ఇక్కడే ఉంటాం అనలే. వీళ్ళిద్దరు కలిసి ఏమన్నారు అక్క చెల్లెళ్ళు? తన నాన్నగారి ఇంట్లోనే ఉండి అన్నారండి ఈ మాట. తన నాన్న చేసింది తప్పు అని చెప్తూ అంటున్నారండి ఈ మాట. మా నాన్న కంటే నా దేవుడు గొప్ప, ఆ దేవుడు నీకేం చెప్తున్నాడో నాకు చెప్పినట్టే
ప్రభు బిడ్డలారా, సమయం భావమును బట్టి త్వరగా చెప్తున్న గమనించండి. దేవుడు భర్తకి ఏం చెప్పాడు, భార్య కూడా అదే చెప్పాడు. దేవుడు భార్యకి ఏం చెప్పాడు, భర్త కూడా అదే చెప్పాడు. బోధంతా అయిన తర్వాత భర్త అంటాడంట భార్యతోటి, ఈ బోధంతా నీకే ఈ ఆదివారం అన్నాడంట. ఈయన కాదా ప్రభు బిడ్డలారా, గమనించండి. బోధ భార్యకు, భర్తకు, పిల్లలకు, ఇంటెలిఫాదికి అని గ్రహించగలిగితే పోగొట్టుకున్నది మనం సంపాదించుకోగలం. అలాంటి ఏకీభావన మనస్సు అనేది రెండవ అంశం. మొదటి అంశం అపొస్తలుల కార్యంలో ఆ కొర్నేలి ఇంటి వారు చెప్పినట్లుగా, రెండవది ఈ యాకోబు భార్యలు చెప్పినట్టుగా, మేము నీతో ఏకీభవిస్తున్నాం, దేవుడు చెప్పింది, ఎస్ ఆమెన్. ఆ ఏక మనస్సు అనేది రెండవ అంశం. మూడో అంశం చెప్పి నేను త్వరగా ముగించాలి. అది చాలా ప్రాముఖ్యమైన మూడో అంశం. యోబు గ్రంథం 23:12 ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు, ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయము కంటే ఎక్కువగా ఎంచితిని. ఇది మూడవ అంశం. యోబు గ్రంథం 23:12 దయచేసి బాగా ధ్యానం చేయండి. ఏమంటాడండి, ఎంతో జ్ఞానవంతుడని మనకు తెలుసు, ఆస్తిమంతుడు రాజు. ఏమన్నాడు, దేవుని మాటలు ఎట్టడంటే నా స్వాభిప్రాయము కంటే. రోబిళ్ళారా గమనించండి, వాక్యం చెప్పేటప్పుడు ప్యారలల్గా సాతానుడు ఒక తలంపు తీసుకొచ్చి మనసులో పెడుతుంటాడు. స్వాభిప్రాయం, ఓహో బోధ ఇట్టుందా కానీ ఇట్ట కదా అని నీ తలంపు తెచ్చి పెట్టడమే స్వాభిప్రాయం. ఈ దినాల్లో వాక్యం ఎందుకు పనిచేయటం లేదంటే, దైవజనుడు ఆత్మపూర్ణుడై వాక్యం చెప్తుండేటప్పుడు వింటున్నవారు అపొస్తల కార్యంలో ఉన్నట్టుగా సిద్ధపాటుతో అయ్యా చెప్పు వింటామని అంటూ లేదు. రెండోది ఏకీభవించటం లేదు, యాకోబును ఏకీభవించినట్టుగా. మూడోది మహాప్రమాదం ఏంటంటే, నా అభిప్రాయం ఇది, నీ బోధ ఇది, నీ బోధ కంటే నా అభిప్రాయం ఎక్కువ, నీకంటే ఎక్కువ చదివినండి, ఎంతో కాలం నుంచి దైవజనుడు, నువ్వెంత నిన్నగా మొన్న వచ్చినాడు, ఎంత చెడుగోరే సాతానీయ తలంపులు. మన స్వాభిప్రాయం పక్కన పెట్టి తొంగల దొక్కి వారు ఎవరైనప్పటికీ కూడా, విద్యావంతుడైనా విద్యాహీనుడైనా, దేవుని స్థానంలో ఉన్నాడని ఎరిగి నీ అభిప్రాయం, నీ మాటలు నా స్వతలంపుల కంటే ఎక్కువ అని గ్రహించిన వారమై దేవునికి లోబడుట అనేది మూడవ అంశం. ఈ మూడు అంశాలతో దేవుని వాక్యం నేర్చుకుంటూ గ్రహిస్తూ వింటూ ఉంటే అప్పుడు దాహము కొని ఉన్నావు అంటానికి సాదృశ్యం అనగలం. కనుక ప్రభు బిడ్డలారా, ఐగుప్తును దాటాం, ఎర్ర సముద్రం దాటాం, బాప్తీసును తీసుకున్నాం, ఇప్పుడు ఈ నడకలో దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఆకలి కొనిన వారమై, సిద్ధపాటు కలిగిన వారమై, ఏకాభిప్రాయం గలవారమై, నాది కాదు నీది అన్న దీనత్వం గలవారమై దేవుని వాక్యమును గ్రహించిన ఎడల మేలు పొందుదము. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఘనమైన తండ్రి, మాటలు నీరు పెట్టి పలింపులోనికి తండ్రి, యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సదాకాలము మనతో ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.